నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ. ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను. ఆయిల్ చేంజ్, ఇంజిన్ రిపేర్, ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును. అలాగే రోడ్డు పైన కారు చెడిపోతే క్రేన్ సౌకర్యం కూడా కలదు. అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును. అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐలో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు. ఇది మన తెలుగు వారి కంపెనీ, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్ కి అయితే స్వాగతం అన్న. కువైట్ నుంచి బుధవారం ఎయిర్పోర్ట్ ద్వారా టెర్మినల్ 1, టెర్మినల్ 4, టెర్మినల్ 5 ద్వారా 19 విమానాల ద్వారా 4,000 మంది హజ్ యాత్రికులు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్లారని చెప్పి ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. చాలా మంది ప్రయాణికులు బక్రీద్కు ముందు తమ యొక్క టికెట్లను రద్దు చేసుకుంటూ ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. ఎందుకంటే సెలవులు వారం రోజుల కంటే ఎక్కువగా వస్తాయని చెప్పి చాలా మంది ప్రజలు భావించారని. కానీ కువైట్ ప్రభుత్వం అధికారిక సెలవులు 3 రోజులు మాత్రమే ఇవ్వడంతో తమ యొక్క ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. జిఎస్ఎంఏ ఇంటెలిజెన్స్ ప్రకారం 5G టెక్నాలజీలో న్యాయకత్వం పరంగా కువైట్ ప్రపంచవ్యాప్తంగా మరియు ప్రాంతీయంగా మొదటి స్థానాన్ని సాధించిందని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఉమర్ గారు తెలిపారు. మంగాఫ్ ఘోర అగ్ని ప్రమాదంలో 42 మందికి పైగా భారతీయులు మృతి చెందగా మొత్తంగా 50 మంది మృతి చెందారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. మృతి చెందిన వారిలో భారతదేశానికి సంబంధించి కేరళ మరియు తమిళనాడు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పి అధికారులు తెలిపారు. గత మే నెలలో కువైట్ ఎయిర్పోర్ట్ గుండా 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కువైట్ లో స్మోకింగ్ రేటు 46% చేరుకుంది. మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ ధూమపానం చేస్తూ ఉన్నట్లు కువైట్ స్మోకింగ్ సొసైటీ తెలిపింది. జిలీప్ ఆల్ సువైక్ ప్రాంతంలో 500 ఉపయోగించిన టైర్లను కొత్త టైర్లుగా అమ్ముతూ ఉన్న ఒక షాపును వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు సీజ్ చేశారు. పర్వానియా ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించి 7 బేస్మెంట్లను మూసివేశారు. అలాగే 13 ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ మరియు నీటి బిల్లులను ట్యాంపరింగ్ చేసి తక్కువ మొత్తాలకు నకిలీ బిల్లులను జారీ చేసిన కేసులో 2 ఈజిప్టియన్లకు కువైట్ క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5,000 దినార్ల జరిమానా విధించింది. కువైట్ లోని మంగాఫ్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు తెలిపారు. మృతదేహాల తరలింపునకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను ఆయన ఆదేశించారు. దాదాపు 45 మంది భారతీయులు చనిపోగా 3 ఫిలిపిన్ జాతీయులు చనిపోయారు. అలాగే మిగిలిన వారి మృతదేహాలను గుర్తిస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈ రోజు కువైట్ లో 1 దినారు 271.52 రూపాయలుగా ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 22 దినార్ల 100 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.